హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఈ రోజు ఓటింగ్ అనేది ఎలిమినేషన్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు ఓట్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేసి సేవ్ చేసుకోండి. ఇక మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తే బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంటే, అఖిల్ టాప్ 2 ప్లేస్ లో, శివ టాప్ 3 ప్లేస్ లో. ఈ 3 ప్లేసెస్ లో అయితే చేంజెస్ అయితే లేవు. ఇక 4th ప్లేస్ లో ఆల్మోస్ట్ ఎక్కువగా మిత్రా శర్మ, కొన్ని సైడ్స్ లో మాత్రం మహేష్ విట్ట ఉన్నారు. సో 4-5 ప్లేసెస్ ని వీరిద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఇక 6-7 ప్లేసెస్ విషయానికి వస్తే ఇక్కడ అరియానా, అనిల్, రేతోడ్ వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. నిన్నటి నుండి అరియానా ఫ్యాన్స్ అరియానాని సేవ్ చేసుకోవడానికి ఓటింగ్ లో తగ్గేదేలా అన్నట్టుగా ఓటింగ్ చేస్తూ ఉన్నారు. సో అరియానా ఈ రోజు ఓటింగ్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో అనిల్ అండ్ నటరాజ్ మాస్టర్ వీరిద్దరు ఉండబోతున్నారు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే బిందు 40% తో టాప్ 1 ప్లేస్ లో ఉంటే, అఖిల్ 20% ఓటింగ్ తో టాప్ 2 ప్లేస్ లో ఉన్నాడు. ఇక 3rd ప్లేస్ లో శివ 12% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక 4th ప్లేస్ విషయానికి వస్తే మిత్రా శర్మ 6.5% ఓటింగ్ తో ఉంది. ఇక నెక్స్ట్ 5th ప్లేస్ లో మహేష్ విట్ట 6.3% ఓటింగ్ తో ఉన్నాడు. మహేష్ విట్టకి మిత్రా శర్మకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక నెక్స్ట్ 6th ప్లేస్ లో అరియానా 6% ఓటింగ్ తో ఉంది. నిన్నటికి ఈ రోజుకి అరియానా గ్రాఫ్ అయితే చాలా పెరిగింది. ఇక ఈ వారం సీక్రెట్ రూమ్ పక్కా అంటున్నారు కాబట్టి మోస్ట్లీ అరియానాని సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 7th ప్లేస్ లో అనిల్ 5% ఓటింగ్ తో ఉండగా, నటరాజ్ మాస్టర్ 8th ప్లేస్ లో 4.2% ఓటింగ్ తో ఉన్నారు. ఇక నటరాజ్ మాస్టర్ కి ఈ రోజు గానీ ఓటింగ్ పెరిగితే అనిల్ తప్పకుండా ఎలిమినేట్ అవడం ఖాయం. సో ఈ సీజన్ కి ఎవరు సీక్రెట్ రూమ్ కి వెళ్తే బాగుంటుందనేది మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.